టీడీపీ జనసేనకు బీజేపీ షాక్. చంద్రబాబు కూటమి ఆశలపై నీళ్లు. ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర రాజకీయం జరుగుతోంది. పొత్తుల చర్చల సమయంలోనే కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 28న టీడీపీ జనసేన ఎన్నికల సమాయత్తంలో భాగంగా భారీ బహిరంగ సభకు నిర్ణయించాయి. దీంతో ముందు రోజునే బీజేపీ మరో సభ నిర్వహణకు నిర్ణయించింది. పొత్తులతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాలలో పోటీకి సిద్ధమవుతున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో అసలు పొత్తు ఉన్నట్లా లేనట్లా అనే చర్చ మొదలైంది. ఏపీలో పొత్తుల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీతో పొత్తు కోసం తాను జాతీయ నేతలతో చీవాట్లు తిని ఒప్పించానని పవన్ చెప్పుకొచ్చారు. టీడీపీ బీజేపీ నుంచి మాత్రం పొత్తుపైన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ తరువాత పొత్తు ఖాయమనే చర్చ మొదలైంది. సీట్ల సర్దుబాటు గురించి పలు ప్రతిపాదనలు తెరమీదకొచ్చాయి. ఈ నెలాఖరులోగా పొత్తులపైన నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలోనే టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభకు టీడీపీ జనసేన నేతలు నిర్ణయించారు. చంద్రబాబు పవన్ ఈ సభలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమయంలోనే బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ జనసేన సభ కంటే ఒకరోజు ముందుగానే ఏలూరులో బహిరంగ సభకు నిర్ణయించింది. ఈ సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ సభ గురించి ప్రకటన చేసిన పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు ఎలా ఉన్నా అన్ని నియోజకవర్గాలలో పోటీకి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. పొత్తుల అంశం కేంద్ర నాయకత్వం పరిశీలనలో ఉందని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. అధిష్టానం సూచన మేరకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు పురంధేశ్వరి స్పష్టం చేశారు. దీని ద్వారా అసలు బీజేపీ కేంద్ర నాయకత్వం ఏ ఆలోచన చేస్తుందనేది ఇప్పుడు బీజేపీ నేతలతో పాటుగా టీడీపీ జనసేన ముఖ్యులకు అంతుచిక్కడం లేదు. వరుసగా రెండు సభలు పశ్చిమ గోదావరి కేంద్రంగా జరగడం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఇటు పొత్తులపైన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. బీజేపీతో చర్చలు జరుగుతున్నాయని త్వరలో విషయం చెబుతామన్నారు. ఎన్డీఏలో చేరిక పూర్తయిన తరువాత ప్రధాని మోదీ కూడా పాల్గొనేలా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ జనసేన నిర్ణయించాయి. ఎన్డీఏలో చేరిక, బీజేపీతో సీట్ల సర్దుబాటు నెలాఖరులోపు పూర్తవుతాయని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఇటు బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీలో అందున గోదావరి జిల్లాలోనే బహిరంగ సభ నిర్వహించాలని పొత్తుల సమయంలో సూచించడం కొత్త సమీకరణాలకు కారణంగా కనిపిస్తోంది. దీంతో పొత్తుల విషయంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనే ఆసక్తి రాజకీయంగా నెలకొంది.